చేయాలంటే తంటాలు కరెంటు లేక ఎరువు బస్తాలు దొరకక నీళ్లు లేక పండిన పంట కొనే దిక్కు లేక వ్యాపారం అంటేనే తంటా ఉండే కానీ నేడు కమలాకరన్న నేతృత్వంలో పండిన ప్రతి గింజకు కాంట పెడుతున్నాడు మూడొద్దులల్ల పైసలు ఇస్తున్నాడు బ్యాంకులల్ల ప్రతి గింజ కూడా ఇయల కొంటున్నాడు మా కమలాకరన్న రైతులకు ఒక ధైర్యం వచ్చింది ఒక ఆత్మవిశ్వాసం వచ్చింది నేను అదే గోనేపల్లి ఊర్లో దిగి ఏదో ప్రోగ్రామ్ అయిన తర్వాత ఓ పెద్ద మనిషి నర్సయ్య ఉండే అక్కడ ఏం నర్సన్నా మంచిదేనా ఎన్ని ఎకరాలు నాటలేసిన వేన్న మూడుకు మూడేసిన బిడ్డ ఇప్పుడు మూడు ఎకరాలు నాటేసిన మంచిగున్నది వారి అన్నాడు మరి అంత మంచిదేనా ఏం సంగతి నర్సన్నా అన్న అంటే ఆయన ఒక మాట అన్నాడు నీళ్లు ఫుల్ కరెంటు ఫుల్ చాపలు ఫుల్ పంటలు ఫుల్ తెలంగాణ పవర్ ఫుల్ అన్నాడు నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ పుణ్యమా నీళ్లు ఫుల్ బాయికాడ 24 గంటల కరెంటు ఫుల్ చాపలు చెరువు నిండా చాపలైపోయినాయి చాపలు ఫుల్ తినాలంటే ఇక ఈ పుణ్యమాని పంటలు ఫుల్ మొత్తంగా మా తెలంగాణ రైతులు చేతుల్లో డబ్బున్నది తద్వారా తెలంగాణ పవర్ ఫుల్ అయ్యింది అన్నాడు ఇయాల ఇది ఏ రైతు నోట చూసినా అదే మాట కర్ణాటక పోయినా మహారాష్ట్ర పోయినా తమిళనాడు పోయినా అక్కడ రైతులు ఏమంటున్నారు తెలంగాణ లాంటి పథకాలు మాకు కూడా కావాలి తెలంగాణలో కేసీఆర్ ఇచ్చినట్టు మీరు ఇస్తారా మాకు ఇయ్యరా అని అక్కడ ముఖ్యమంత్రులను ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే ఆయన ఏమన్నాడంటే అరే తెలంగాణ లెక్క కళ్యాణ లక్ష్మి ఇవ్వండి రైతు బంధు ఇవ్వండి రైతు బీమా ఇవ్వండి కేసీఆర్ కిట్ ఇవ్వండి ఇవ్వకపోతే మా ఊరిని తీసుకుపోయి తెలంగాణలో కలుపుండ్రి అన్నారు వాటికినే అంటారా మనది మంచిగా ఉంది కనుక మన తెలంగాణలో కలుస్తామంటున్నారు ఇగో ఇది మన తెలంగాణ సాధించినటువంటి విజయాలు ఇవాళ కరీంనగర్లో ఇంకో శుభవార్త మీ అందరికీ మీ పిల్లలు డాక్టర్లు చదవడానికి ఈ సంవత్సరం కరీంనగర్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభించబోతా ఉన్నాం ఇప్పటిదాకా కరీంనగర్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఉంది కానీ ఈ సంవత్సరం మా కమలాకరన్న పట్టుబట్టిండు కేసీఆర్ గారిని ఒప్పించి కరీంనగర్కు మెడికల్ కాలేజీ సాధించిండు ఈ సంవత్సరమే స్టార్ట్ చేస్తున్నాం ఢిల్లీలో ఉన్న బీజేపీ వాళ్ళు గతంలో మనం ఇక్కడ మెడికల్ కాలేజీ కావాలని ప్రతిపాదన పంపితే మీ కరీంనగర్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఉంది మీకు ఇయ్యమని చెప్పి రిజెక్ట్ చేసిండ్రు బీజేపీ వాళ్ళు మొండి చేయి చూపించిండ్రు కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కరీంనగర్ అంటే ప్రేమ అందుకే ఇయాల కరీంనగర్కు రాష్ట్ర ప్రభుత్వ నిధుల చేత 500 కోట్ల రూపాయలతో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కరీంనగర్లో ప్రారంభించబోతా ఉన్నాం ప్రొఫెసర్ల నియామకం జరుగుతుంది కాలేజీ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి ఇయాల మీటింగ్ అయిన తర్వాత నేను కూడా పోయి అక్కడ చూస్తా ఉన్నా ఈ సంవత్సరమే మన కరీంనగర్లో మీ పిల్లలు డాక్టర్లు చదవడానికి మీ పిల్లల కోసం